కూడా బీజేపీకి అడుగులకు మడుగులకి తప్ప మన పోరాటంలో ఈరోజు కూడా కలిసి రాలేదు. ఇవాళ రేపు భవిష్యత్తులో మనం ఎక్కువ ఎంపీకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. బీజేపీకి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా గుణపాఠం చెప్పాలి. ఎందుకు నువ్వు అన్న ఒక్కటన్న చేసినావా? 9 తారీఖు 2 లక్షల రుణమాఫీ అన్నావు. పార్లమెంట్కి ఎన్నికల లోపు నువ్వు 2 లక్షల రుణమాఫీ ఇచ్చిన మాట ప్రకారం చేస్తేనే నేను ప్రజల నమ్మకాలు వేడుకుంటున్నాను. నమ్మకారా? నువ్వే చెప్తున్నా 9 తారీఖు ఇస్తాను. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు ఓటు అడగాలంటే 2 లక్షల రుణమాఫీ చేసినట్టునే కాంగ్రెస్ ఓటు అడగాలి. 4 వేలు ఆసన పెన్షన్ ఇస్తేనే నువ్వు అడిగి హక్కు తీసుకుంటాను. బోనస్ ఇచ్చినట్టునే నీకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగి హక్కు ఉంటాను. ఇక్కడ నువ్వే చెప్పినావు, ఇస్తేనే చెప్పినావు, దేని నువ్వే చెప్పినావు, చెప్పి ఓటు ఇచ్చుకున్నావు కనుక ఇచ్చినట్టునే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే డైరీ కాంగ్రెస్ పార్టీ. ఈ విషయాలలో ప్రజల్లో మనం కూడా చర్చ పెట్టాలి. ప్రజలు ఆలోచిస్తారు, ఎందుకంటే ఈ డేట్ నువ్వు పెట్టుకోవాలి పెట్టుకున్నాను కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఇచ్చిన డేట్ వాళ్ళు ఇచ్చిన డేట్ వాళ్ళే తప్పిండు, వాళ్ళు ఇచ్చిన మాట వాళ్ళే తప్పిండు కనుక మరి మనం దాన్ని ప్రజల్లో చర్చ పెట్టాల్సిన బాధ్యత కార్యకర్తల్లో మన ఉంది. సో ముఖ్యంగా మా బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు మంచిగా ప్రజలు అందుబాటులో ఉన్నాయి. బలమైన నాయకత్వం మనకి ఇంకో చిన్న సూచన కూడా ఇవ్వాలి. మీకు మాట ఇచ్చిన కార్యకర్తల మీటింగ్లో కూడా ఎప్పుడు సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, కౌన్సిలర్ ఎన్నికలు వచ్చినా నేను మీకు వెన్నంటి ఉండి దగ్గర ఉండి కనిపించుకుంటాను మాట్లాడినా తప్పకుండా నేను నిలబడతాను చెప్తాను. అయితే ఒక చిన్న సూచన ఏంటంటే ఇక వాళ్ళగా చూస్తే ఇప్పటి వయసు దగ్గర లేదు, ఇప్పటి నుంచి తొందరపడి ఖర్చు పెట్టకూడదు మనసాన్ని చర్చ పెట్టాలి. మీరు ఎక్కడ కూర్చునే కారణమే
కారణం, నాటి చేసే కారణం, పొలం పట్ల కారణం, కళ్ళం కారణం, దావత్ కారణం, పెళ్లి కారణం, ఎక్కడైనా కూడా నాలుగు దాకా చర్చ పెడతా ఉంటే ప్రజల్లో పోతా ఉంటారు. ఆ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేస్తూ ఉంటారు, దాన్ని కూడా తిప్పిపోతారు. అబద్ధాలను గ్లోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉంటారు, ఆ గ్లోబల్స్ కూడా ఎక్కడికెక్కడ తిప్పిపోతారు. నిజాలను ప్రజలకు వివరించాలి.